యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏమీ కాలేదు సార్. మా ఆయన ఎక్కడ ఉన్నారు? ఎవరమ్మా మీ ఆయన? హరివర్ధన్ సార్. హరివర్ధన్ సార్ ఎక్కడ ఉన్నారు? ఏంటి, నువ్వు హరివర్ధన్ గారి వైఫా? అవును సార్. ఏంటమ్మా మీరు ఇంతమంది వస్తున్నారు? మీ వాళ్ళకి ఇప్పుడే చెప్పాను కదా, ఆయన్ని వేరే స్టేషన్కి తీసుకెళ్లారు. ఫుల్ సెక్యూరిటీ ఉన్నారు, ఇప్పుడు ఆయన చూడటం కుదరదు. అది కాదు సార్, ప్లీజ్ సార్, నేను ఆయన భార్యను అడుగుతున్నాను, ఒక్కసారి చూడనివ్వండి సార్, ప్లీజ్ సార్. చూడమ్మా, ఇదే మీ గెస్ట్ హౌస్ కాదు, మీ ఆయన ఎప్పుడు పడితే అప్పుడు చూడడానికి. ఇది పోలీస్ స్టేషన్, ముందు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళండి. లేదు సార్, నేను ఈరోజు ఆయనతో మాట్లాడే వెళ్తాను, నేను ఆయన చూడాలి, చూసే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఒకసారి చెప్తే అర్థం కాదమ్మా, దయచేసి వెళ్ళమ్మా, మా టైం వేస్ట్ చేయకు, వెళ్ళు. సార్ ప్లీజ్. మీ ఆయన ఇక్కడ లేడు, వేరే స్టేషన్లో ఉన్నాడు, రేపు పొద్దున కోర్టుకు సబ్మిట్ చేయాలి. మీరు ఇలాగే గొడవ చేస్తే సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. లేదు సార్, మీరు ఎన్ని చెప్పినా నేను వినను, నేను మా ఆయన్ని చూడాలి, ఆయనతో మాట్లాడాలి. సార్ సార్, దయచేసి అర్థం చేసుకోండి, ఒక ఆడపిల్లగా అడుగుతున్నాను, ఒక్కసారి మా ఆయన్ని చూపించండి సార్, సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి సార్ ప్లీజ్. నీకు ఇలా చెప్తే అర్థం కాదు. 102 103 ఇలా రండి సార్, ప్లీజ్ సార్, ఒక్కసారి చూపించండి సార్. ఆర్య సార్, ఇగో ఈ అమ్మాయికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, బయటికి పంపించండి. ఒక్కసారి సార్, అది కాదు మేడం, ఒక్కసారి మా ఆయన చూసి వెళ్తాను మ్యామ్. ఎన్నిసార్లు చెప్పినా ఇలాగే అడుగుతుంది, తీసుకెళ్ళండి బయటికి సార్, ప్లీజ్ సార్, ఒక్కసారి సార్. అమ్మా దయచేసి సార్ని డిస్టర్బ్ చేయొద్దు, మీ ఆయన్ని చూపించడం జరగదు, కావాలంటే రేపు కోర్టులో చూసుకోవచ్చు, వెళ్ళమ్మా. ప్లీజ్ మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, ఆయనతో ఒక్కసారి మాట్లాడాలి, మీ చెల్లెలు అనుకుని ఒక్క హెల్ప్ చేయండి మ్యామ్, ప్లీజ్. అదేం కుదరదు, వెళ్ళు ప్లీజ్, వెళ్ళమ్మా వెళ్ళు ప్లీజ్ సార్, మీరు చెప్పండి సార్ ప్లీజ్. నీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదు, ఆడపిల్లవి కాబట్టి మర్యాదగా చెప్తున్నాను, కాన్స్టేబుల్ లాకెళ్ళండి. సార్ ఒక్కసారి సార్, సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మాట వినండి, మర్యాద చెప్తున్నా, ఒక్కసారి మేడం. మేడం అదేం కుదరదమ్మా, లేదు మేడం, నేను వెళ్ళను, ఆయన చూసాకే వెళ్తాను, చెప్తే అర్థం చేసుకోమ్మా. మేడం ప్లీజ్ మేడం, మేడం ప్లీజ్ మేడం, మేడం మేడం ప్లీజ్ మేడం. ప్రాజెక్ట్ అప్రూవల్ అవుతుంది, ఫస్ట్ వెంచర్, ఇట్ షుడ్ బి ద బెస్ట్ సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ వన్ స్మాల్ సజెషన్ సార్. చెప్పు. మనకి మ్యాన్ పవర్ ఆనంద్ ఉంటే ప్లస్ అవుతుంది సార్, చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, అతను చేయిపెడితే సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ అనే మాటే ఉండదు సార్, అతను చేయిపెడితే ఈ ప్రాజెక్టు రేసు గుర్రంలో పరిగెడుతుంది సార్. Shut up! Shut your mouth. అతను రేసుగుర్రం అయితే నేను సింహాన్ని, నాకు ఏ రేసుగుర్రాలతో అవసరం లేదు, నాకు వాడి గురించి చెప్పొద్దు. నా దగ్గర అలాంటి ఎంప్లాయీస్ 100 మంది ఉన్నారు. అది కాదు సార్, అతను ఒక్కడే 100 మందితో సమానం సార్. అవసరమైతే 100 మందిని పెట్టుకుంటాను, అతను నాకు అక్కర్లేదు. ఎవరైనా కంపెనీ లాస్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళు, నాకు అవసరం లేదు.
నా దగ్గర పనిచేయడానికి అతను వర్తబుల్ కానే కాదు. అది కాదు సార్. ఇది ఫిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు మస్ట్ గో ఫ్రమ్ హియర్. అందుకే బిజినెస్లో ఎవ్వరి సలహాలు తీసుకోకూడదంటారు. నా కంపెనీలో పనిచేస్తూ వాడెవడి గురించో గొప్పగా మాట్లాడుతున్నాడు. ఏమైంది సిస్, డల్గా ఉన్నావు? గ్రేట్ పర్సనాలిటీ ఆర్యవర్ధన్ గారు కంపెనీని వాళ్ళ తమ్ముడు కొదిలేసి తన ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. డెస్టినీ ప్రాబ్లం కదా, డెస్టినీ అలా మార్చేసి ఉంటుంది. డెస్టినీ కాదు బ్రో, మనం ఎవరూ సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు. ఏంటి నువ్వు అంటుంది? హిస్ ఎ గ్రేట్ బిజినెస్ మ్యాన్. బిజినెస్లో అతనుకున్న ముందు చూపు ఎవరికీ లేదు. రెండు టేబుల్స్ ఉన్న ఆఫీస్తో మొదలుపెట్టి వేల కోట్లు సంపాదించిన స్టామినా అతంది. కానీ ఎందుకో తెలీదు, ఈరోజు ఒక ఎంప్లాయీగా ఉండిపోయాడు. అదే పళ్ళున్న చెట్లకే రాళ్ళు దెబ్బలు పెడతాయి అన్నట్టుగా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తిని అందరూ విమర్శిస్తున్నారు. అందుకే ఫీల్ అవుతున్నాను బ్రో. ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అంటే కొంపదీసి లవ్ ఏమైనా స్టార్ట్ అయిందా? అలా కాదు బ్రో, గొప్ప వాళ్ళని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు కదా, అలాని అది లవ్ అంటారా? కాదు కదా, నాది ఒక అభిమానం. ఆయన ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి, ఇక్కడున్నారే అని చిన్న బాధ. భూమికి వెలుగునిచ్చే సన్కి కూడా చాలా పెయిన్ ఉంటుంది. ఇలాంటి గ్రేట్ పర్సనాలిటీ కూడా అలాంటి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఏమైంది బ్రో, నేను సన్షైన్ గురించి చెప్తుంటే నీ ఫేస్ అంటే అలా అయింది? మీ బాండింగ్ ఇప్పుడు అర్థమైంది. మీరాబాయ్ శ్రీకృష్ణుని ఆరాధించినట్టు నువ్వు కూడా తనని ఆరాధిస్తున్నావు కదా? ఎస్ బ్రో, ఆరాధించడంతో పాటు మంచి మనసున్న ఆర్య గారు బాగుండాలని కోరుకుంటున్నాను. ఆయన కంబ్యాక్ అవ్వాలి, మళ్ళీ ఈ బిజినెస్లో నిలబడాలి. నీకు తెలుసు, యుఎస్లో టాప్ ట్రెండింగ్ న్యూస్ ఏంటో తెలుసా? ఆర్యవర్ధన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆర్ ఫ్రాడ్. ఆయన కంపెనీకి సంబంధించిన న్యూస్ ఇక్కడకు కూడా రాబోతుంది. అలా వచ్చిన మరుక్షణమే ఆయన కంపెనీలో షేర్స్, బిజినెస్, ఎవ్రీథింగ్ డౌన్ఫాల్ అయిపోతుంది. జీవితంలో వాళ్ళ కంపెనీని ఎవ్వరూ నమ్మరు. ఆల్ ఓవర్ వరల్డ్ బిజినెస్లో ఆ పేపర్ ఒక భగవద్గీత. వాళ్ళ కంపెనీ చేసిన ఫ్రాడ్ గురించి రాశారంటే ఆ కంపెనీ గెయిన్ అటుంచు. ఆయన నిలబడటం కూడా కష్టమే. రేపాయన్ని ఎవరు కాపాడతారో ఏంటో. ఆ కంపెనీ పొజిషన్ ఏంటో రేపు చూద్దాం బ్రో. సార్, మా వల్ల కావట్లేదు సార్. ఎంత అడిగినా గానీ చెప్పిందే చెప్తున్నారు సార్, మా మాట వినట్లేదు సార్. సరే, నేను చూసుకుంటాను.
మేడం. అమ్మా నీకు దండం పెడతాను. ఎందుకమ్మా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు? దయచేసి వెళ్ళిపో. మేడం, నువ్వు ఎంతసేపు వేడుకున్నా ప్రయోజనం లేదు. మీ ఆయన ఇక్కడ లేరమ్మా, వెళ్ళు. లేదు మేడం, మా ఆయన ఇక్కడే ఉన్నారు. నా మనసు చెబుతోంది లేకపోతే ఈ పాటకి వెళ్ళిపోయేదాన్ని. అది కాదమ్మా, అనవసరంగా నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు. మీ ఆయన రేపు పొద్దున కోర్టులో చూసుకోవచ్చు, వెళ్ళు. నేను ఇంత దూరం వచ్చిందే మా ఆయన కోసం. ఆయన చూడకుండా వెళ్ళలేను. ఒక్కసారి ఆయన్ని చూపించండి. కావాలంటే మీ కాళ్ళు. అయ్యో, ఏంటిది అమ్మా? ఒక పక్క నిన్ను చూస్తుంటే జాలేస్తుంది, కానీ మా ఎస్ఏ గారు చెప్పినట్టు మేము వినాలి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. నన్ను ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పడద్దు. మీ తోడు పుట్టిన వాళ్ళు ఈ పరిస్థితుల్లో ఉంటే ఇలాగే చేసేవాళ్ళ మేడం? ఏమైంది? ఎంత చెప్పినా మొండి పట్టు పట్టుకుని కూర్చుంది సార్, నా మాట వినడం లేదు. చూడమ్మా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుంది, లేదంటే లాఠీ చార్జ్ చేయాల్సి వస్తుంది. నన్ను చంపేసినా పర్వాలేదు సార్, మా ఆయన్ని చూడకుండా మాత్రం ఇక్కడి నుంచి కదలను. చూడమ్మా, ఒక అన్నగా చెప్తున్నాను, నా మాట విని వెళ్ళు. అన్నంటే సహాయం చేయాలి కదా సార్. సార్, ఆయన్ని చూపించండి ప్లీజ్. సార్ 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 ప్లీజ్ ఒక్కసారి చూపించండి. చా, ఇక్కడేమో ఆయన మాట వినటం లేదు, అక్కడేమో ఆ అమ్మాయి మాట వినటం లేదు. నేనెవరు చెప్పుకోవాలి? అయితే ఇప్పుడు ఏం చేద్దాం సార్? మనం ఇప్పుడు ఏం చేయాలి? టైం తక్కువ ఉంది. తీసుకొచ్చారా లేదా అని ఆవిడేమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉంది. ఎక్కడ తేడా వచ్చినా ఫస్ట్ బలైపోయేది నా కుటుంబం. ఇప్పుడు ఏం చేయాలి? ఫోన్ ఎత్తడానికి కూడా భయంగా ఉంది. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి? హలో మేడం. ఏంటి, ఏమైంది? తీసుకొస్తున్నాను మేడం. అతను చాలా మొండిగా ఉన్నాడు మేడం, బయటికి కూడా రావడం లేదు. అంటే అతన్ని తీసుకురావట్లేదా? నీకు నీ కూతురు అవసరం లేదా? మేడం మేడం, ఎలాగైనా తీసుకొస్తాను మేడం. ఆర్యవర్ధన్ గారు, ఏంటి మీరు చేస్తుంది? ఇదేమన్నా మీ సొంత ఇల్లు అనుకున్నారా? పోలీస్ స్టేషన్ మిమ్మల్ని స్టేషన్కి తీసుకొచ్చింది టీలు కాఫీలు ఇవ్వడానికే. కోర్టుకు తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్లాలంటే మీరు ఇప్పుడు రావాలి కదా. కోర్టుకు రేపు ఉదయం వెళ్ళచ్చు, ఈ టైంలో నేను రాను. ఎక్స్క్యూజ్ మీ ఆర్యవర్ధన్ గారు, నా మాటను మీరు వినాలి తప్పించి మీ మాట నేను వినను. మర్యాదగా మీరు నాతో వస్తే బాగుంటుంది. నన్ను ఇంకో స్టేషన్కి తీసుకెళ్ళడానికి నోటీస్ ఏమైనా ఉందా? ఇక మీతో మాటలు అనవసరం, మర్యాదగా చెప్తే మీరు వినడం లేదు. బయటికి వస్తారా లేదంటే? లేదంటే చూడండి ఎస్ఐ గారు, మీరు లీగల్గా ఏదైనా చెప్తే నేను దాన్ని ఫాలో చేస్తాను. అంతేకాని మీకు ఎవరో చెప్పింది నన్ను చేయమంటే మాత్రం
ఎస్ఐ గారు చాలా కోపంగా ఉన్నారమ్మా, నా మాట విను. లేదంటే నేను వ్యాన్లో తీసుకెళ్లాల్సి వస్తుంది. చెప్పాను కదా మేడం, మీరు ఏం చేసినా నేను మళ్ళీ మళ్ళీ వస్తాను. మా ఆయన్ని నాకు చూపించండి. చూడండి ఆర్యవర్ధన్ గారు, మీకు 2-2 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీరు మాతో పాటు రావాలి, లేదంటే బలవంతంగా తీసుకెళ్లాల్సి వస్తుంది. వచ్చిన దగ్గర నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. కనీసం నీ కడుపులో ఉన్న బిడ్డ గురించే ఆలోచించమ్మా, వెళ్ళమ్మా. లేదు, ఆయన్ని చూపించేదాకా నేను వెళ్ళను. సార్, బయట మీ భార్య అనుకుంటాను. మీకన్నా మొండిగుంది సార్. మీరు ఎలాగైతే బయటికి రానంటున్నారో, ఆవిడ కూడా మిమ్మల్ని చూడకుండా కదలంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు? అవును సార్, పొద్దుటి నుంచి మిమ్మల్ని చూస్తే కాని కదలనని బయటే నిల్చుంది. నాకు జాలీస్ చెప్తున్నాను సార్, ఎస్ఐ గారిని పిలిచి మాట్లాడండి. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, మీరు చేస్తుంది చాలా తప్పు. షీఈస్ ప్రెగ్నెంట్. అరే, తనని ఇంత ఇబ్బంది పెట్టడానికి మీకు మనసెలా వచ్చింది? ప్లీజ్ ఒక్క 2 మినిట్స్ పంపించండి, నేను మాట్లాడి పంపించేస్తాను తనని. ప్లీజ్ ఆగమ్మా. అరే ఆగు. హను సార్, సార్ నేను ఇక్కడే ఉన్నాను. అను, ఏమ్మా ఒకసారి చెప్తే అర్థం కదా? మా ఆయన్ని చూడాలి సార్. అను, 1-2, ఈ అమ్మాయి లాక్కరండి. ఎస్ఐ గారు, రైట్ అండర్స్టాండ్, అలా వెళ్ళకూడదు. ప్లీజ్ ఆర్య సార్ ఎక్కడ ఉన్నారు? ఎల్లమ్మా సార్, ప్లీజ్ మేడం, ఒక్కసారి మేడం. రామ్, ఆర్య సార్ ఎక్కడ ఉన్నారు? అను, ప్లీజ్. ఎస్ఐ గారు, దిస్ ఇస్ టూ మచ్. తను ప్రెగ్నెంట్ లేడీ, ప్లీజ్ ఒక్క 2 మినిట్స్ పంపించండి, నేను మాట్లాడి నచ్చ చెప్పి పంపిస్తాను. డోంట్ బిహేవ్ రూడ్లీ. రామ్ సార్, మాట్లాడనివ్వండి ప్లీజ్. ఆర్య సార్, అను ప్లీజ్ వదలండి. అను, ఆర్య సార్, అను, 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 ఆర్య సార్, ఆర్య సార్, ఆర్య సార్. ఏమైంది, ఏంటి గొడవ? సార్, పొద్దున్నుంచి స్టేషన్ ముందు నిలబడి గొడవ చేస్తుంది సార్. సార్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు సార్. మా ఆయన లోపలున్నారు, ఆయన నేను చూడాలి సార్. వీళ్ళు లోపలికి పంపించట్లేదు. అదే సార్, రేపు కోర్టులో మాట్లాడొచ్చు అంటే ఇప్పుడే మాట్లాడాలి అంటుంది. చూడమ్మా, టైం గన్ టైంలో ఇలా స్టేషన్కి రాకూడదు, వెళ్ళమ్మా. సార్, మీకు దండం పెడతాను సార్. మా ఆయన్ని చూసే అవకాశం కల్పించండి. 2-2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను, అంతకుమించి ఒక్క క్షణం కూడా ఉండను. ప్లీజ్ సార్, ప్లీజ్. మీరు వెళ్ళిపోండి సార్, నేను చూసుకుంటాను. షటప్. ఏంటయ్య నీ ప్రాబ్లం? 2 నిమిషాలు మాట్లాడితే ఏమైపోద్ది? నువ్వు వెళ్ళమ్మా. థ్యాంక్ యూ సార్. హను సార్, సార్, ఏంటను ఇది? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. అసలు ఇక్కడి దాకా ఎందుకు వచ్చావు? మన బేబీ కోసమైనా జాగ్రత్తగా ఉండాలి కదా.
ఏంటి సార్? మీరు నా దేవుడు. మిమ్మల్ని చూడకుండా నేను ఎలా ఉంటాను? మిమ్మల్ని చూశాను కదా, ఇప్పుడు కాస్త ధైర్యం వచ్చింది. నీరజ్ సార్ కోసం మీరు ఎందుకింత త్యాగం చేశారని నేను అడుగును. కానీ మిమ్మల్ని ఇలా తప్పు చేసిన వారిలా జైల్లో చూడటం నా వల్ల కావటం లేదు సార్.